Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు తండ్రులు ఇప్పుడు కొడుకులు విడదీయరాని అనుబంధం. ఒక్కోసారి రాజకీయ బంధాలు కూడా గొప్పగా ఉంటాయి. వాటిలో కూడా ఎమోషన్లు బాగా పండుతాయి. సెంటిమెంట్లు సెంటిమీటర్ కూడా లేని పాలిటిక్స్లో ఇంకా అనుబంధాలు ఆవకాయ కబుర్లు వద్దు అన్న వారికి కొన్ని చిత్రమైన బంధాలు అర్థం కావేమో. విశాఖ జిల్లా వరకు వస్తే సీనియర్ మోస్ట్ లీడర్ దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ, ఆయన వైఎస్ఆర్కి ఎంతో సన్నిహితుడు. ఇద్దరు కూడా చాలా కాలం పార్లమెంట్ సభ్యులుగా కలిసిమెలిసి తిరిగారు. వైఎస్ఆర్ని చనువుగా రాజా అని పిలిచే పిలుపు ద్రోణంరాజు సొంతం. ఇక వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయితే ద్రోణంరాజు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి ఇవ్వాలనుకుంటుండగానే మరణించారు. కట్ చేస్తే ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు ద్రోణంరాజు శ్రీనివాస్కి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ తరఫునిచ్చి గెలిపించుకున్న మంచితనం వైఎస్ఆర్ది. ఇక కాంగ్రెస్లోనే తాను ఉంటానని 2014 సమయంలో ద్రోణంరాజు శ్రీనివాస్ గట్టిగా చెప్పడంతో ఆయన్ని ఎవరూ ఏమీ అనలేకపోయారు. ఆ దశలో కూడా జగన్ ఆయనకు నేరుగా కబురు పెట్టి పార్టీలో చేరమని కోరారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. అయితే కాంగ్రెస్ కమిట్మెంట్ బలంగా ఉన్న కుటుంబం అని చెప్పి ద్రోణంరాజు శ్రీనివాస్ సున్నితంగా తిరస్కరించారు. ఇక 2019 ఎన్నికల వేళ మాత్రం జగన్ పిలుపు అందుకుని ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీలో చేరారు. విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడారు. దానికి వైసీపీ నేతల వెన్నుపోటు కారణమని గ్రహించిన జగన్ ఆయన్ని వెంటనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా నియమిస్తూ కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చారు. ఇప్పుడు ద్రోణంరాజు శ్రీనివాస్ జగన్ల బంధం కూడా అచ్చం వైఎస్ఆర్ పెద్ద అయిన ద్రోణంరాజు మాదిరిగానే సాగుతోంది. జగన్ అంటే శ్రీనివాస్కి ప్రత్యేకమైన అభిమానం. ఇక ద్రోణంరాజు శ్రీనివాస్ నిబద్ధత నిజాయితీ అంటే జగన్ చాలా ఇష్టపడతారు. అవినీతికి ఆస్కారం లేకుండా తనకు ఇచ్చిన పదవిని ఏడాది పాటు శ్రీనివాస్ చాలా పద్ధతిగా నిర్వహించారు. తన సమర్థత చాటుకున్నారు. జగన్ కూడా శ్రీనివాస్ మీద నమ్మకంతో విశాఖ సిటీ అభివృద్ధి ప్రణాళికలను ఆయనకే అప్పగించారు. ఇప్పుడు ఏడాది పదవీకాలం ముగిసింది. దాంతో ద్రోణంరాజు శ్రీనివాస్ పదవి కోసం వైసీపీలో పలువురు పోటీ పడుతున్నారు. ఈ పైరవీలు ప్రయత్నాలు ఎలా ఉన్నా జగన్ మాత్రం ద్రోణంరాజు శ్రీనివాస్కే ఓటు చేశారు. మరోమారు చైర్మన్ పదవిని ఆయనకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖను రాజధాని చేయడానికి డిసైడ్ అయిన వేళ విఎంఆర్డీఏ పదవి చాలా కీలకం, ముఖ్యం. దాంతో ఈ పదవిలో ద్రోణంరాజు శ్రీనివాస్ వంటి నిజాయితీ పరుడే ఉండాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారట. దాంతో ఆయనకే మళ్ళీ ఈ పదవి రెన్యువల్ అవుతోంది. మొత్తానికి వైఎస్ కుటుంబంతో 2వ తరంలో కూడా రాజకీయ బంధాన్ని పెనవేసుకున్న ఘనత ద్రోణంరాజు శ్రీనివాస్దే అని చెప్పాలి. అలాగే తన తండ్రి వైఎస్ఆర్ మాదిరిగానే ద్రోణంరాజు ఫ్యామిలీ పట్ల అభిమానం చాటుకోవడం ద్వారా జగన్ కూడా భేష అనిపించుకున్నారు. వీటిని చూసినప్పుడు రాజకీయాల కంటే కూడా బంధాలు గొప్పవేమో అనిపించక మానదు.